নিশিতা হচ্ছে আউনাকা। জয়, নো প্রেয়ার চাই না, চালা কাল মেয়েদের এই প্রেয়ার উইনি। ఏసీ ఇప్పుడు కాచ్ కాపాడి పద్నాలు వేసి ఏసీ 450 ఏస్ మాతో ఉన్న పద్నాలు ఓకే జాయ్, నువ్వు డైరెక్ట్ గా ప్రేయర్ స్టార్ట్ చేయకూడదు, సెట్ చేసే చెప్తాను. ఓకే ప్రేస్ లో అడక బట్ నువ్వు ఏం చేయాలి? వినిపిస్తుందా? వినిపిస్తుంది. చక్కగా పొజిషన్ లో ఉండాలి. నెక్స్ట్ వీళ్ళందరినీ కూడా పొజిషన్ పెట్టాలి. నిన్న చూడు, ఎంజాయ్ మధ్యలో బయటకు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వచ్చాడు. అయితే నువ్వు కూడా చక్కగా పొజిషన్ లో ఉండమని చెప్పిన తర్వాత అప్పుడు ప్రార్థన చేయాలి. పిల్లలు మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ని మీరు కరెక్ట్ చేయాలి కదా, అవునా కదా? ఓకే జాయ్, నువ్వు మళ్ళీ వచ్చేయండి అందరూ. వెరీ గుడ్. వన్ చెప్పినా, వన్ వన్ టూ త్రీ ప్రజ్వాల ఏసీ పర్ కాచ్ కాబడిన పొందనాలు ఏసీ ఏసీ 450 ఏసీ మాతో ఉన్నందుకు వందనాలు ఏసీ మీరు ఎక్కడ కాకుండా మాకు ఉన్నందుకు వందనాలు ఏసీ ఏసీ మీరు సండే స్కూల్ స్టార్ట్ చేసుకుండగా ప్రతి కార్యక్రమంలో మీరే మా తోడుకుండాలి ఏసీ పాటల్లోనూ వాక్యాల్లోనూ యాక్షన్ సాంగ్స్లోనూ యాక్టివిటీస్లోనూ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయండి చేసా. మేము ఇంకా విశ్వాసంలో నీలో ఎరగడానికి మీ సహాయం దయచేయండి చేసా. మేము ఎన్నో వాక్యాలు అక్కల ద్వారా నేర్చుకుంటున్నాం ఏసా వేస్తే మేము ఇంకా మంచిగా నేర్చుకొని శుద్ధించి కనపరిచి మహింపరచడానికి మీ సహాయం దయచేయండి చేసా. అక్కల చుట్టూ మీ దేవదత్తులను ఉంచండి చేస్తే మేము ఇంకా మంచి లెసన్స్ మేము నేర్చుకోవడానికి మీ సహాయం తెచ్చాము అనేసి నేర్చుకున్నాం తండ్రి. ఆమె గాడ్ బ్లెస్ యూ, చక్కటి ప్రేయర్ చేస్తాం. ఇంకా ఎవరు చేస్తారు? ఇంతవరకు అస్సలు చేయని వాళ్ళు ఎవరున్నారు? చిన్నపిల్లలు జాయిన్ చేస్తాను, మీరు ఎవరైనా చేస్తారా? చిన్న ప్రేయర్ చేయండి. ఓకే ఎవరు చేస్తారు? ఇద్దరు చేస్తారా? చిన్న చిన్నగా టూ ప్రేయర్స్. పెద్ద బాబు నువ్వు చేయి నాన్న ముందు. ప్రేయర్ ప్రార్థన చేసాయండి. మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకున్నామయ్యా, దానికోసం తోడుగా ఉన్నానయ్యా, అన్నిటికి తోడుగా ఉన్నానయ్యా, వాక్యము యాక్షన్ సాంగ్స్ యాక్టివిటీస్ అవన్నీ తోడుగా ఉండండి. యేసునామము అడుగుతున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. రేపు మీరు ఓన్ గా ప్రేయర్స్ చేయాలి. చిన్న చిన్న ప్రేయర్స్ నేర్చుకొని రండి, అప్పుడు మీకు స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి. ఓకేనా పిల్లలు, నేర్చుకొని వస్తారా? ఎవరి హెల్ప్ తీసుకోకూడదు. మనకి ఇప్పుడేమో 450 డేస్ కంప్లీట్ చేసేసుకున్నాము, మరి మనం ఇంకా ప్రేయర్ చేసుకోకపోతే ఎలాగా? ఉందా? ఓకేనా, ఇంకా ఎవరు చేస్తారో చూద్దాం. గ్రేస్ ప్రేమ్ చేస్తాడా? ప్రేమ్ ఓకే, మీరు చెప్పాలి. ప్రేమ్ ప్రేమ్ అప్పుడు స్టార్ట్ చేయకు, చక్కగా చెప్పాలి. ఫ్రెండ్స్ మనందరం ప్రార్థన చేసుకుందాం, మరి పొజిషన్ లోకి వచ్చేయండి. మీరు ఎప్పుడు ఎక్కడ ప్రార్థన చేసినా, మీ ఫ్యామిలీలో కానీ, మీ సండే స్కూల్స్ లో కానీ, మీరు సరదాగా ఫ్రెండ్స్ కూర్చొని బైబిల్ లెసన్ చెప్పుకున్నప్పుడు కానీ, ఎప్పుడైనా సరే మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ప్రేయర్ చేసేటప్పుడు మీరు ఒక్కళ్ళే మోకరించేస్తే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మోకరించారు కదా.
మరి అలా చెప్పండి అందరికి, ఇంకెవరన్నా చూడండి. నన్న జాయిల్ మోకరించిన నిలువుగా మోకరిస్తే ఎంత ఇష్టమో ఏసైకి, నీళ్ళ డౌన్ చేయాలి అలా. మనం అందరం మోకరించి దేవుణ్ణి స్తుతిద్దాం. ఓకే, అప్పుడు ఏం చేయాలి? మోకరించాలి, చేతులు జోడించాలి, కండ్లు. ఓకే, వాక్యంలో ఏ విధంగా ఉంచేలాగా మీకు ఎంతమంది అయితే పాల్గొంటున్నారో వారి వారిని వారి కుటుంబాన్ని దీవించండి, స్వస్థపరచండి. మా సండే స్కూల్ టీచర్స్ ని ఇంకా పాస్టర్ని దీవించండి. వారికి ఆరోగ్యం బాగుగా ఉండి మాతో అందరూ కలిసి ప్రార్థన చేసేలాగా మీరు స్థితించేలాగా ప్రభుత్వండి. God bless you, Nana. Prem. Praise the Lord. Very good. Okay. అయితే మరి పెద్దోళ్ళం మేము చేయాలి కదా ఎవరో ఒకళ్ళం. సరే, నిమ్మక్క నేనే ఉన్నాము, నేను చేస్తా. నీల్ డౌన్ చేయండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. జాయిల్ అండ్ జాసన్, ఆ పెన్ ఏంటి, పెన్సిల్ ఏంటి, నేనేం చెప్తున్నాను? ఓకే, తెలుసు కదా, అంకుల్ పక్క నుండి చూస్తూ ఉంటారు, తెలుసు కదా మీకు. ఏసై పైనుండి చూస్తూ ఉంటారు అంకుల్ పక్కన. జాయిల్ ఇలాగ అంటున్నాడు కదా, వెరీ గుడ్. మరి జాయిల్ నువ్వు మోకరించావా? ఏం జాయిల్? నీల్ డౌన్ చేసా, కుర్చీలో కూర్చున్నావా? ఓకే ఓకే, ఓ కుర్చీలో మోకరించావా? ఓకే ఓకే, చేతులు జోడించి కళ్ళు మూసు, వెరీ గుడ్. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో నాయన, మరి యొక్క దినము తండ్రి, మేము ఈ రీతిలో నీ సన్నిధిలో గడపటానికి మమ్మల్ని అందరినీ ప్రేమించి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మేము ఇంకా నీ సన్నిధిలో ఎదగాలని, అనేక విషయాలు మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నావు తండ్రి. మేము ఆ రీతిలోనే ప్రభు అనేక విషయాలు ఇక్కడ నేర్చుకోవడానికి తండ్రి మేము కుదురుగా కూర్చునటం మీరు మాకు అలవాటు చేయమని అడుగుతున్నాం తండ్రి. మా ఆలోచనలు, మా తలంపులు ఇక్కడే మేము ఉంచుకొని తన అనేక విషయాలు గుర్తుంచుకోవడానికి సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు ప్రభు. రావాల్సిన అనేక మంది బిడ్డలు మీరే తోడుకొని రమ్మని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభు. కృపగల దేవయేసయ్య, మరి ఈ రోజు లెసన్ లో ప్రభు మీరు మీ కాపుదల భద్రత ఉంచి మీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. మెమరీ వర్స్ చెకింగ్ లో కూడా నైనా బిడ్డలు అనేక వాక్యాలు గుర్తుంచుకుంటూ వాళ్ళు చెప్పగలగటానికి సహాయం చేయండి తండ్రి. అలాగే కార్యక్రమం నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనాలు. అలాగే మిన్నీ బెనెట్ ప్రజ్వలాలు ప్రభ, వారు ఈ ఇదం టెక్నికల్ గా వాళ్ళు చూస్తూ ఉంటుండే కదా తండ్రి, వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని కూడా మీరు ఇచ్చి నడిపించండి. మా ముందు అనేక కార్యక్రమాలు ఉంటుండే కదా తండ్రి, అవన్నీ కూడా మేము చక్కగా చేసుకోవడానికి నాయన 500 డేస్ వరకు మేము ఎన్ని చేసుకోవాలో అవన్నీ కూడా ఆ కార్యక్రమాలు అన్నిట్లో మీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించమని అడుగుచ్చు. ఇంకా అనేక అనేక మంది బిడ్డలు వచ్చి ప్రభ మేమందరము కలిసి స్తుతించలాగా మీరే మాకు సహాయం చేయమని అడుగుచ్చు. ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతము వరకు మీ చేతులు అప్పగించుకుంటూ ఎవ్వరికి ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా మీరే సహాయం చేయమని అడుగుచు. యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, వెరీ గుడ్. 3, 2, 1, ఎక్సలెంట్ పిల్లలు. ఎవ్వరు కదలలేదు, మెదలలేదు. నేను కళ్ళు మూసుకున్నాను కానీ నేను చెప్పగలను కదా, ఎందుకంటే మీ మీద నమ్మకం. ప్రజలక్క నువ్వు కానీ చూసావా? ఎవరైనా లేచారా మన పిల్లలు? వెరీ గుడ్ పిల్లలు, వెరీ. ఎవరైతే వీడియోస్ ఆఫ్ చేసుకున్నారో మరి వాళ్ళ విషయం నాకు తెలియదు, కానీ ఆన్ చేసుకున్న వాళ్ళందరూ మంచివారు. చూద్దాం వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అడుగుదాం. ఓకే, మిన్నీ అక్క. Yes అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు ప్రేజ్ లార్డ్. నిమ్మక్క ప్రేజ్ లార్డ్ అక్క.
కల్పన అక్క, ప్రేమలోడ్ అక్క, ప్రశాంతి అక్క, ప్రేమలోడ్ అక్క, అందరికి ప్రైజ్ తల మినీ అక్క, వెనితన శ్యామ అక్క, కల్పన అక్క, ప్రజల అక్క, అందరికి ప్రైజ్ తల. ఎస్ పిల్లలు, నేను కూర్చున్నాను. ఏ అక్క అలిగావా మా మీద పిల్లలు? అక్క ఎవరు యాక్షన్ సాఫ్ చేయట్లేదు కదా అక్క, అందుకని వీడియో సాఫ్ చేసుకుంటున్నారు. కొంతమంది ఇలా కూర్చుంటున్నారు, అందుకని నేను కూడా యాక్షన్ సాఫ్ చేయట్లేదు అక్క. ఏంటి పిల్లలు చూసారా ఎంత బాధపడుతుందో మిన్నీ అక్క? అగో శిలనక్క నుంచి పోయింది, రూతన్ జాయ్ నుంచి పోయారు, అబ్బో నుంచి పోతున్నారు మిన్నీ అక్క. అవునా అక్క, నిజం? అదో బియోలో వాళ్ళ వీడియో ఆన్ చేశారు, ప్లస్ నుంచి ఉంటున్నారు. అవునా? ఎవరన్నా నుంచి పోయాడు? ఓ నీదే లేట్ అక్క. ఇంకా అయితే మధ్యలో ఆపేస్తారేమో అక్క. ఓ అప్పుడు నువ్వు కూడా కూర్చుని పోదు కానీ. ఓకే పిల్లలు, నేను ఎందుకు కూర్చున్నానో మీకు ఇంకా అర్థం కాలేదు కదా. ఇవాళ ఏంటంటే ఇలా ఇలా చేస్తావేమో అక్క. కాదక్క, ఇవాళ ఏం రోజు అక్క? సాటర్డే అక్క. సాటర్డే, సాటర్డే ఏ సాంగ్ పిల్లలు? మరి అందరు చేసేస్తారా? మరి మరి మీ ప్లేసెస్ కి ఎవరు రానిదే? నిషితా, నిషిత కూర్చున్నారు, ఇంకెవరు? మిగతా వాళ్ళందరు నిల్చున్నారు. ఓకే ఫైన్. ఓకే మరి ఇవాళ మరి సండే స్కూల్లో, ఆన్లైన్ లో సండే స్కూల్లో పాట మనం చేద్దాము, దేవుని మహిమపరిచేద్దాము. నేను కూడా నా పొజిషన్ కూర్చేస్తాను. ఓకేనా? మరి షేర్ చేసేనా జాయ్? Thank you.
మీ బైబిల్స్ మీ బుక్స్ పెన్స్ పెన్సిల్స్ అన్ని తీసుకుని వచ్చారా? వాటర్ బాటిల్స్ తో సహా వచ్చారా? నిజమేనా? అవునా? ఓకే, మీరు ఫాలో అవుతున్నారు అన్నమాట సాంగ్ ని. సో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పిల్లలు చక్కగా చేశారు, ఎక్సలెంట్ గా చేశారు, వండర్ఫుల్ గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు హోంవర్క్ చెకింగ్. ఓకే పిల్లలు, అందరు రెడీ ఉన్నారా మెమోరీస్ చూపించడానికి? అయితే చిన్న బ్రేక్. ఓకేనా ప్రశ్వల అక్క? Yes అక్క. ఓకే, 1 minute. ఓకే, 1 minute బ్రేక్ అక్క. ఏం చేయబోతున్నాం ఈ 1 minute బ్రేక్ లో? ఒక చిన్న క్లూ ఇవ్వగలరా? ఓరెన్ 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 వచ్చేస్తున్నా మోరణ్ నీ దగ్గరికి. మమ్మీ ఎక్కడ? ఓరన్ ఓరన్ ఏం తింటున్నావు? మాకు పెట్టవా? పెట్టవా మాకు? ఓరన్ మమ్మీ ఎక్కడ? ఓరన్ ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్ అక్క, ప్రైస్ లార్డ్ అక్క, ప్రైస్ లార్డ్ అక్క, ప్రైస్ లార్డ్ మిన్నీ, ప్రైస్ లార్డ్ శ్యామలక్క, మా 3 మినిట్స్ లేదా 4 మినిట్స్ అంతకన్నా. ఓకే అండి.
అంటే సడన్ గా అనుకో. ఇంకో రోజు చెప్పమంటే చెప్తానండి. చెప్పు. ఏ రోజైనా ఇంకా అంత అంటే అదే టైం అవుతుంది చెప్పండి. ప్రైస్ లార్డ్ అందరికి, నా పేరు పింకీ సుందరం, నేను ఆరెంజ్ మదర్ని. అయితే మేము ముగ్గురిమి మా మదర్ కి మా పేరెంట్స్ కి, ముందు అన్నయ్య, అన్నయ్య తర్వాత నేను. వినిపించట్లేదురా, కొంచెం దగ్గరకే ఉండాలేమో. మేము ముగ్గురిమి, ఇప్పుడు వినిపిస్తుంది అండి? ఓకే ఓకే. మేము ముగ్గురిమి, ఫస్ట్ అన్నయ్య, తర్వాత నేను, నా తర్వాత చెల్లి. తను యుఎస్ లో ఉంటుంది, తనకి ఇద్దరు బాబులు. తన ఫస్ట్ సన్ ఆరెండ్ ఇద్దరు సేమ్ ఇయర్ సేమ్ మంత్ లో 2 డేస్ గ్యాప్ తో పుట్టారు. నెక్స్ట్ అన్నయ్య మమ్మీ వాళ్ళతోనే ఉంటాడు. మమ్మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా చేసి రిటైర్ అయ్యారు. బ్యారెక్స్ లో చేసేవారు సిటీ, వైజాగ్ సిటీలో. తర్వాత పిటిసి అని విజయనగరంలో చేశారు, అప్ అండ్ డౌన్ చేసేవారు ప్రతిరోజు. 2012 లో రిటైర్ అయ్యారు. నెక్స్ట్ నేను బాను బాటప్, మేమంతా మొత్తం వైజాగే. మమ్మీ మటుకు తగడపోల్జా, కానీ స్టడీస్ కి వైజాగ్ వచ్చారు. ఏవియన్ కాలేజ్ లో అక్కడ చదువుకున్నారు. అమ్మమ్మకి 6 ఇద్దరు సిస్టర్స్, 4 బ్రదర్స్. డాడీ వాళ్ళది కాకినాడ. సో నేను స్కూలింగ్ కాలేజ్ అంతా వైజాగే మొత్తం. పొలక్ స్కూల్, నేను పొలక్ స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్ రఘు కాలేజ్. ఇంజనీరింగ్ మటుకు భీమవరంలో చదువుకున్నాను. చదువుకున్న తర్వాత డాడీ ఎంటెక్ చే ఎంటెక్ చే గీతంలో అన్నారు, కానీ నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు, చేయలేదు ఇంకా. ఈ లోపల 2010 లో నాకు పెళ్లి చేశారు. ఆ పెళ్లి కూడా ఏంటంటే నాకు పెళ్ళి అంటే ఇష్టం ఉండేది కాదు, పరిగెట్టేదాన్ని, పారిపోయేదాన్ని. కొంచెం ఆ విషయంలో కొంచెం ఇది చేశాను నేను. మొత్తానికి నాకు చెప్పా పెట్టకుండా పెళ్లి చేస్తారు. నాకు ఈ ఊరు అంటే ఇష్టం ఉండదు, తగరపోల్స్ అంటే ఇష్టం ఉండదు, కానీ ఈ ఊరు అబ్బాయే నాకు కుదిరేది. ఈ ఊరు అబ్బాయినే ఇచ్చి చేశారు నాకు. మెరైన్ ఇంజనీర్ ఆయన, ఆఫ్ షోర్ ఆన్ షోర్ ఉంటా ఉంటారు. అయితే మా పెళ్లి 2010 లో అయితే 4 వరకు నేను కన్సీవ్ అవ్వలేదు, నాకు పిల్లలు లేరు. అయితే డాక్టర్స్ చాలా మంది చూపించుకుంటే ఏమన్నారు అంటే, నీకు పిల్లలు పుట్టరమ్మా, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇలాగా అని. కానీ నేనేం పట్టించుకుండేదాన్ని కాదు. సరే, ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ చూపించుకోకూడదా డాక్టర్ దగ్గర అంటే నేను చూపించుకున్నాను. అక్కడికి వెళ్తే తిట్టారు ఆవిడ. 2009 లో మొదలు పెట్టాను ఇక్కడ వైజాగ్ డాక్టర్స్ దగ్గర చూపించుకోవడం. అక్కడికి వెళ్తే ఏమి చెప్పేవారు కాదు, టాబ్లెట్స్ ఇచ్చేవారు, టాబ్లెట్స్ వేసుకునేదాన్ని. 2009 to 2013 వరకు టాబ్లెట్స్. ఆ తర్వాత డాక్టర్ తిట్టిన దగ్గర నుంచి ఇంక మానేశాను. హైదరాబాద్ లో డాక్టర్ మానేసిన తర్వాత దేవుడు మిరాకిల్ అనమాట నాకు. అసలు నీ గర్భమే తెరవదు, నీకు పిల్లలు పుట్టరు అన్నటప్పుడు దేవుడు అద్భుత రీతిగా నన్ను అవమానం పరచకుండా, నన్ను సిగ్గుపరచకుండా ఆరెన్ ఇచ్చారు. ఆరెన్ కూడా ఎలాంటి వాడు అంటే మీకు కూడా తెలుసు, అలాంటి పిల్లలు నాకు ఇచ్చారు. మా మమ్మీ నిజంగా చాలా హ్యాపీ అయిపోయారు. అంటారు నీకు ఇవ్వక ఇవ్వక పిల్లల్ని ఇచ్చి చాలా ఎలాంటి పిల్లల్ని ఇచ్చారో చూడు, జాగ్రత్తగా చూసుకో, పనులు ఎక్కువ చేస్తాను నేను ఇంట్లో మొత్తం హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ. మమ్మీ మొదటి నుంచి పన్నులు పెట్టినా చేసేదాన్ని, పన్నులు ఉన్నా కూడా చేసుకుంటే వాళ్ళం. అయితే నీ నాకంటే నువ్వు ఉన్నావు, నువ్వు చేసి పెడుతున్నావు, నువ్వు అన్నీ నాకు చేస్తున్నావు, చూసుకుంటున్నావు, నీకు ఆడపిల్లలు లేరు కదా, సో పనులు తగ్గించుకో, నీకేం హెల్త్ ఇది అవుతుంది, ఇలా ఇలా అనేవారు. చాలా అంటే మంచి వ్యక్తి మా మదర్. ఎలాంటి వాళ్ళంటే అంత చదువుకొని అంత వర్క్ చేసినా కూడా, అంత కమాండింగ్గా ఉన్నా కూడా మా దగ్గర వచ్చినప్పటికీ తిట్టకపోవడం, గసరకపోవడం ఏమి అంటే, మా ముగ్గురిలో నన్ను ఏమి అనేవారు కాదు. ఎందుకంటే నేను అలాంటి చైల్డ్ని, చక్కగా ఉండేదాన్ని, పింకుతనం ఏం చేసేదాన్ని. స్కూల్కి వెళ్తే స్కూల్కి వెళ్ళి రావడం, కాలేజ్ వెళ్తే కాలేజ్కి వెళ్ళి రావడం, వేరే తిరుగులు తిరగడం, ఫ్రెండ్స్తో తిరగడం, ఎక్కడ అలాంటి ఏమీ లేవు. అబ్బాయిలతో మాట్లాడడం అలాంటివి ఏమి లేవు. అబ్బాయిలతో మాట్లాడాలన్నా కొంచెం భయం వేసేది. ఇంట్లో డాడీ అంటే కూడా భయం. అంటే అప్పటి రోజుల్లో అలా ఉండేవారు కదా, కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, వాళ్ళని ఫేస్ చేయాలన్నా భయం భయంగానే ఉండేది. అయితే మా మదర్ అలాగా జనవరిలో నేను వచ్చేసా. జనవరి 6 మా మమ్మీ దగ్గరికి వెళ్ళి వచ్చాను. వచ్చిన తర్వాత ఆరెన్ అక్కడ ఉంటే మా అన్నయ్య పిల్లలతో ఆడుకుంటున్నాడు, కాన్సన్ట్రేషన్ లేవు, ఆన్లైన్ క్లాస్లో చదవట్లేదు అని. ఎప్పుడూ లేదు మమ్మీతో, నేను రానంటే రాను అని చెప్పాను. అప్పుడు వెళ్ళడం, మధ్యలో మా అన్నయ్యలు మ్యారేజ్ డేకి వెళ్ళి ఒక 2 ఉంటూ వచ్చేసాను. మళ్ళీ మన మే 1 మా మమ్మీ ఇంట్లో, నేను డాడీ వాళ్ళు కూడా నాకేం చెప్పలేదు. వచ్చారు, రమ్మంటే జ్వరం ఉంది అని అన్నారు. నాకు ఏం తెలీదు, నేను పెద్దగా మాట్లాడట్లేదు,
ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి, ఈవినింగ్ ఈ క్లాస్ కూర్చొని పెట్టడం, రోజంతా ఆన్లైన్ క్లాసెస్, మళ్ళీ తర్వాత చదివించడం, టైం కుదరక ఫోన్ లో కూడా నేను మాట్లాడలేదు. ఈ 4 మంత్స్ లో మమ్మీతో ఇంటరాక్షన్ సరిగ్గా లేదు, చూడలేదు, కలవలేదు. ఒకరోజు ఫోన్ చేస్తే ఫీవర్ అన్నారు, ఆ పిల్లలతో అన్నయ్య పిల్లలను చూసుకోవడం చూసుకొని, ఏజ్ 60 ఇయర్స్ మా మదర్కి, నేను చెప్తున్నాను మీరు ఏజ్ లో చూసుకోలేరు అని అంటే మొహమాటం కొద్దీ చెప్తే ఏమనుకుంటాడో మా అన్నయ్య ఫీల్ అవుతారు అనేసి ఆ మొహమాటం కొద్దీ నిద్రపోకుండా రెస్ట్ తీసుకోకుండా పిల్లల్ని చూసుకొని 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 బాగా ఇదైపోయారు. అయితే జ్వరం అంటే అలా నీరస పడిపోయారు అనుకుంటున్నాను, కానీ అసలు కోవిడ్ అన్న ఇది మైండ్ లోకి ఎవరికి రాలేదు. ఇంటికి వస్తుంది ఇంట్లోనే కదా ఉన్నారు అనుకుంటే ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉన్నారు కదా అనుకుంటున్నారు. అయితే నా దగ్గరికి 6th డే వచ్చారు, అది May 1st. వచ్చినప్పటికే మమ్మీ ఫేస్ ఏం బాగాలేదు. మమ్మీ ఫేస్ ఎలా అంటే బాగాలేదు అసలు. కాకపోతే నేను నోడిపి ఏం అనలేకపోయినా, ఏంటి మమ్మీ అలా ఉన్నారు అనేసి. అయితే వచ్చిన తర్వాత కూడా నేను టైం స్పెండ్ చేయలేను. ఇక్కడ కూడా మార్నింగ్ లేస్తాను 5 కానీ 6 కానీ, కానీ 1 అయిపోతుంది నేను అన్ని సెటిల్ డౌన్ చేసుకుని పని. అక్కడికి వెళ్ళా అంతే, మమ్మీకి నేను ఇంకా అన్ని పిల్లలు అప్పచెప్పను, వాళ్ళిద్దరిని చూసుకుంటాను, ఆర్డర్ని చూసుకుంటాను, ఇంట్లో పనులు వంట పని ఇవి అన్ని మొత్తం చూసుకుంటాను. సో అక్కడ ఇక్కడ టైం అయితే స్పెండ్ చేయలేదు నేను ఎప్పుడు. వచ్చారు సండే, ఇంకా డాడీకి ఏమనిపించిందో అందరికీ కాల్ చేయడం మొదలు పెట్టారు. కాల్ చేస్తుంటే ఐసోలేటెడ్ చేయి, మేము మీ వైఫ్ని కోవిడే కోవిడ్ అంటుంటే డాడీ ఏం చెప్పలేదు. ఆయనకి ఇంకా భయం పట్టుకొని, అయ్యో అనవసరంగా వచ్చాను ఇక్కడ, ఆరెన్ ఉన్నాడు, పింకీ ఉంది, అల్లుడు ఉన్నాడు, వీళ్ళకేమవుతుందా అని. మండే మార్నింగ్ లేసారు, మేమైతే డిసైడ్ అయ్యాం నేను మా హస్బెండ్ ఇంక పంపించకూడదు, అస్సలు బాగాలేదు వీళ్ళిద్దరూ, ఏంటి ఇలా అయిపోయారు, 1 ఇయర్ అయినా మా దగ్గర ఉంచుకుందామని మా హస్బెండ్ నాతో చెప్తున్నారు. నేనేమనుకున్నాను ఓకే ఫైన్ బాగుంది, నేను కూడా ఇంక పంపించకూడదు డిసైడ్ అయిపోయాను. అలాంటిది డాడీ మార్నింగ్ లేసారు, బ్రేక్ఫాస్ట్ తినేసి టప్ 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 అని బయలుదేరిపోయారు. మా ఇంటి ఆపోజిట్, నేను తగరపోలిసే, మా హస్బెండ్ దీవురే, ఎన్ఎట్స్ ఇంజనీరింగ్ కాలేజ్, అందరికీ ఐడియా ఉంటుంది ఇక్కడ, ఆ కాలేజ్ ఎదురుగుంటానే మా హౌస్, ఎంత గ్యాప్ కూడా ఉండదు. వాళ్ళదే ఎనిల్ నీరుకొండ హాస్పిటల్. అయితే అక్కడికి వెళ్ళి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నారు. మా అన్నయ్య అంటున్నాడు ఎందుకు టెస్ట్ ఎందుకు టెస్ట్, కోవిడ్ ఎందుకు కోవిడ్ కాదు అని అన్నారు. కానీ మమ్మీ వచ్చి చేయించుకున్నారు, డాడీ వెళ్ళలేదు. వెళ్తే 3 డేస్లో వస్తుంది అన్నారు. డాడీకి డౌట్ వచ్చి మండే మార్నింగ్ తీసుకెళ్ళిపోయారు మమ్మీని. ఇక్కడ ఓపీస్ చూడట్లేదు, కోవిడ్ హాస్పిటల్ చేసి ఓపీస్ చూడట్లేదు, ఓపీస్ చూడట్లేదు కదా అని పట్టుకెళ్ళిపోయారు. తర్వాత చెప్తున్నారు డాడీ నాకు డౌట్ వచ్చింది అందుకనే పట్టుకెళ్ళాను అని అంటున్నారు. కానీ అలా అని అనుకుంటున్నారు, కానీ పర్ఫెక్ట్గా అది కాదు అది కాదు అని అనుకుంటున్నారు. May 1st వచ్చారు, May 3rd మార్నింగ్ వెళ్ళిపోయారు. తర్వాత ఇలా కాదురెడ్డి మళ్ళీ చేయించారంటే ర్యాపిడ్ టెస్ట్ చేయించారు అన్న, నెగిటివ్ వచ్చింది హమయ అంటున్నారు. తర్వాత మా డాడీ వాళ్ళ మామి కొడుకు కాకినాడలో డాక్టర్, ఆయనకి హాస్పిటల్లో కూడా ఉంది అక్కడ, ఆయన కాల్ చేస్తే ఏంటి ఇంత లేట్ చేసా అని. ఇక్కడ గురుద్వారా ఎన్ఆర్ఐ హాస్పిటల్ స్పెషలిస్ట్ని రిఫర్ చేశారు. అతను మొత్తం మమ్మీ అంతా ప్రిస్క్రిప్షన్ రాసి, ఆవిడకి హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయని రాసి ఒక ప్రిస్క్రిప్షన్ టెస్ట్లని చేయించుకోమంటే 5th May 5th టెస్ట్లు చేయిస్తే ఈవినింగ్ రిపోర్ట్స్ తెచ్చినప్పటికీ అందులో పాజిటివ్, ఇప్పటికి న్యూమోనియా వచ్చింది ఇలా అలా అన్నారు. షీఈ్ ఇన్ క్రిటికల్ కండిషన్, జాయిన్ చేయండి అన్నారు. అయితే ఆయన నా దగ్గర బెడ్స్ లేవు సార్, లేకపోతే నేను జాయిన్ చేసుకుండేవాడిని మా హాస్పిటల్లో అని అన్నారు. ఈ లోపల నాకు ఫోన్ చేసి పింకీ వస్తావా, నాకు కొంచెం భయంగా ఉంది, మీ అమ్మకి ఏమవుతుందా అన్నారు. కానీ నేను వెళ్ళలేకపోయాను. ఎందుకు వెళ్ళలేకపోయానో నేను వెళ్ళలేదు అంటే మా హస్బెండ్కి అసలు హ్యాండిల్ చేయడం రాదు ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆన్ చేసి మిల్క్ వేడి చేసుకోవడం ఏమీ రావు. అయితే ఆర్ని పట్టుకెళ్ళిపో అంటారు, ఆర్ని ఎలా పట్టుకెళ్ళిపోతాను నేను, అక్కడ ఇంక మమ్మీతో ఉంటాను, అక్కడ ఎలా ఉంది పరిస్థితి అంటున్నా, తీసుకెళ్ళిపో అంటున్నారు. నేను ఇంక వెళ్ళలేకపోయాను. ఈ లోపల మిడ్నైట్ మా చెల్లి ఫోన్ చేసి ఆక్సిజన్ 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 అంటుంది. AMG హాస్పిటల్లో జాయిన్ చేస్తాం, సారీ నజరీన్ మినిస్టర్స్ పాస్టర్ గారు, అక్కడికి వెళ్తూ ఉంటాం మేము. ఆయన జోసఫ్ ప్రకాష్ గారు ఫోన్ చేసి AMG హాస్పిటల్ ఇప్పుడే కోవిడ్ హాస్పిటల్ స్టార్ట్ చేశారమ్మా 6th నుంచి, వై కాంట్ యూ జాయిన్ యువర్ మదర్ అని చెప్పాను. కానీ అక్కడ జాయిన్ చేస్తే అక్కడ ట్రీట్మెంట్ లేదు ఏం లేదు. ఆ రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసి ఎక్విప్మెంట్ లేదు, డాక్టర్స్ లేరు, ట్రీట్మెంట్ లేదు, జస్ట్ ఆవిడని తీసుకెళ్ళి ఒక బెడ్ మీద పెట్టారు అంతే. నెక్స్ట్ డే మార్నింగ్ యాక్చువల్గా నేను ఆర్డర్ నేను 2017లో మా ఫ్యామిలీ స్టార్ట్ చేశాను తగరపల్లిలో. అప్పటి వరకు నేను మా మమ్మీ దగ్గరే, నన్ను పెళ్ళైనా కూడా మా మదర్ దగ్గరే ఉన్నాను. ఆర్డర్ పుట్టాక కూడా 3 ఇయర్స్ వరకు నేను అక్కడే ఉన్నాను. అయితే మా హస్బెండ్ వచ్చిన ప్రతిసారి తీసుకొచ్చి మా అత్తగారి ఇంట్లో 1 మంత్ అలా ఉంచి పట్టుకొచ్చేవారు. ఆయన మటుకు సీలింగ్కి వెళ్ళినా, ఏదైనా పని మీద, ఆఫీస్ పని మీద, చెన్నై కేరళ ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను ఇక్కడ ఉంచేవారు కాదు మా అత్తగారి ఇంట్లో కూడా.
మా మమ్మీ దగ్గర పెట్టేసెళ్ళేవారు. అలాగా నేను కంప్లీట్ గా 2010 లో పెళ్ళి అవుతే 2017 దాకా మా మదర్ ఇల్లు వైజాగ్ మద్దిలపాలెం కృష్ణా కాలేజ్ అనమాట. మద్దిలపాలెం దగ్గర కృష్ణా కాలేజ్ ఉంది, అక్కడ అక్కడ మా మదర్ హౌస్ అక్కడే ఉండేదాన్ని. 2017 కంప్లీట్ గా నన్ను ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ ఉంటున్నాం మేము. అయితే ఆల్రెడీ నేను ఇక్కడ స్కూల్లో జాయిన్ చేశాను, అమ్మయ్య వరల్డ్ స్కూల్ అని నర్సరీలో పెట్టాను. తనకి అప్పటికి ఇంకా 3.5 ఇయర్స్ పెట్టిన తర్వాత నా రెజ్యూమే కూడా ఇచ్చాను. ఇస్తే డెమో తీసుకున్నారు, డెమో తీసుకొని ఇప్పుడే ఫిల్ అయిపోయి అమ్మ అన్నారు. 2018 వాళ్ళే కాల్ చేసి నాకు ఆఫర్ ఇచ్చారు, నేను జాయిన్ అయిపోయాను. శాలరీ ఏం చూసుకోవడం కాదు, నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు, బీఈడీ నేను ఏం చేయలేదు, ఇంజనీరింగ్ చేశాను, జస్ట్ జాయిన్ అయ్యాను. నేను ఏదో ఆడడానికి పాడుకోవడానికి క్యాజువల్గా జాయిన్ అయ్యాను అని అనుకున్నారు, కానీ నేను చాలా డెడికేట్గా చేశాను పని. వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు కొంత టైంలోనే. నాకేం తెలియకపోయినా, నాకు సపోర్ట్ ఏం లేకపోయినా, స్కూల్ నుంచి ఎలా టీచ్ చేయాలో పిల్లలకి, నేను కొంత టైంలోనే 5-6 మంత్స్లోనే నేర్చుకుని ఆ పిల్లలని అంతా నార్మలైజ్ అన్ని చేశాను. ప్రీ ప్రైమరీ అంతా హ్యాండిల్ చేశాను, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. అయితే సడన్ గా నాకు 7th మార్నింగ్ నా పిల్లలు నా రోడెన్ క్లాస్ నచ్చేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇక్కడ మా ఆపోజిట్ గా అనిల్ నీరుకొండ హాస్పిటల్ డాక్టర్స్. అయ్యో, ఇక్కడ వాళ్ళు గుర్తొచ్చి వెంటనే వాళ్ళు కాల్ చేస్తే మీకు ప్రిస్క్రిప్షన్ ఫార్వర్డ్ చేస్తాను, స్టార్ట్ చేయను. అలా కాదు, నేను మా మదర్ హెల్త్ ఇష్యూస్ అన్ని పంపిస్తాను, అదే తీసి మెడికల్ రిపోర్ట్స్ అన్ని పంపిస్తాను, మీరు కొంచెం స్టడీ చేసి చెప్పండి అని అంటే వాళ్ళు చూసి షీఈస్ ఇన్ క్రిటికల్ కండిషన్ అని వాళ్ళే అప్పటికప్పుడు బెడ్ అరేంజ్ చేసి తీసుకురమ్మన్నారు. మా మదరు ఏఎంజీలో బాగానే ఉంది కదా, నేను రాను అని అంటే నేను మాట్లాడితే అంబులెన్స్లో అయితే అస్సలు రాను, మన కార్లో వెళ్తాము అన్నారు. నేను చెప్పాను మమ్మీ నీకు ఇప్పుడు ఆక్సిజన్ అవసరం, కార్లో అయితే అవ్వదు, అంబులెన్స్లో రా అంటే పాపం విని వచ్చారు. జాయిన్ చేసిన తర్వాత మా ఫాదర్ కూడా, మా ఫాదర్ మా ఇంటి వెనకాల మా పిన్ని వాళ్ళ చర్చ్ ఉంది, ఆ చర్చ్లో మా ఫాదర్ని పెట్టాం. మా అన్నయ్య ఇంట్లో వద్దు, డాడీ కూడా మమ్మీతో ఉన్నారు కదా, ఎందుకని పెట్టగానే మా డాడీకి జ్వరం తగ్గు అని ఆటోమేటిక్గా ఇంకా ఆయన కంప్లీట్గా ఆవిడతో ఉంటారు కాబట్టి ఆయనకు ఉంటుంది అన్న ఆలోచన లేదు, మమ్మీనే ఇది చేసుకున్నాం అనుకున్నాం. 11th ఈయనకి నేను ఇంటికి వెళ్ళిపోతాను అని బాధపడుతుంటే తీసుకొచ్చి ఈయన జాయిన్ చేస్తాం. ఆ తర్వాత ఆ 1 డే కాంటాక్ట్లో నేను ఎఫెక్ట్ అయ్యాను, దగ్గుతో స్టార్ట్ అయింది నాకు. మా హస్బెండ్ వద్దు 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 అంటారు, నీకేం రాదులే, వచ్చిన మైనర్ ఇంట్లో మెడిసిన్స్ అంటారు, వేసుకొని అలా 12 డేస్ ఉన్నాను. కానీ నాకు సివియారిటీ ఎక్కువైపోయింది. అయితే లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు, నాకు ఇప్పుడు అప్పుడు మా ఫాదర్ కూడా ఏం తెలియలేదు, మా మదర్ కూడా ఏం తెలియలేదు. యాక్చువల్గా వాడికి సింప్టమ్స్ అంటే ఇంకేం లేవు, లో ఫీవర్, పడుకోకుండా 1:00 కి కూర్చొని ఉంటే ఏంటి కూర్చున్నావు జమున అని మా ఫాదర్ థర్మోమీటర్ పెడితేనే లోపల టెంపరేచర్ చూపించింది, కానీ బయట టెంపరేచర్ ఏం లేదు. ఇంకా దగ్గు, జలుబు, తలనొప్పి, ఇంకేమీ ఆవిడకి సింప్టమ్స్ లేవు. సో దాని మూలంగా అందరికి ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదేమో తొందరగా. అయితే మా ఫాదర్ని జాయిన్ చేసాం, మా మదర్ని జాయిన్ చేసాం. తర్వాత 12 డేస్ తర్వాత ఇంక ఇలా కాదు అని మా హస్బెండ్ వద్దంటున్న కొద్దీ నేను నడుచుకుంటా వెళ్ళిపోయాను హాస్పిటల్కి. నడుస్తుంటే కూడా నాకు సరిగ్గా ఊపిరి అవ్వట్లేదు, మాస్క్ తీసి నడిచేసాను హాస్పిటల్కి టెస్ట్ అన్ని చేయించుకున్నాక. ల్యాబ్ అతను తెలుసు, మా హస్బెండ్ కి ఫోన్ చేసి మీ ఆవిడ చాలా సివియర్ గా ఉంది, సివియారిటీ ఎక్కువ ఉంది అని చెప్పారంట. ఇంకా నేనే డాక్టర్కి ఫోన్ చేసేస్తున్నాను, డాక్టర్ ఫోన్ చేసి మా ఫాదర్కి ఎలా ఉందంటే ఆయన అరేంజ్ చేస్తారు, తర్వాత నాకు, తర్వాత మా వదినికి. అందరం అడ్మిట్ అయిపోయాం, మా ఫాదర్కి తెలీదు నేను వదినా ఉన్నా అని. ఒక రోజు కోయిన్సైడ్ అయిపోయాం, నన్ను చూస్తారు డాడీ హాస్పిటల్లో, కంగారు అయ్యారు, డిప్రెషన్ లోకి వెళ్ళారు, బాధపడ్డారు, చాలా ఇదయ్యింది. తర్వాత ఆయన ఏమి అంటే 24 అవర్స్ మమ్మీ గురించే ఆయన నోట్ అంతా మమ్మీ మమ్మీ మమ్మీ. అయితే నేను కూడా అదే హాస్పిటల్ ఉన్నా కానీ మమ్మీని చూడడానికి నేను వెళ్ళాలి అన్న నాకు ఇది రాలేదు, పీపీ కిట్ వేసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోయాను. అక్కడికి 25th నైట్ నేను వెళ్ళాను, వెళ్ళినప్పటికీ మా మమ్మీని పోల్చుకోలేదు. ఈ ఆక్సిజన్ పెట్టి ముఖం ఒకటి ఉబ్బుంది, బాడీ అంతా అలాగే ఉంది, ఉబ్బి ఉంది, అన్కాన్షియస్లో ఉన్నారు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. మా చెల్లికి ఫోన్ చేయించాను, పాస్టర్ గారికి ఫోన్ చేయించాను, ప్రేయర్ చేశారు, అంతే. నేను ఇంక అక్కడ నుంచి వచ్చాను. నేను వచ్చిన తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు 26th. నేను డిశ్చార్జ్ అయిన 24 అవర్స్లో మమ్మీ ఇది ఇలా అని చెప్పారు. అయితే నాకు తర్వాత అనిపించింది మమ్మీ కండిషన్ క్రిటికల్ అని చెప్తున్నారు, కాకపోతే మన దేవుడి మీద నమ్మకం, ఆయన తిరిగిస్తారు, ఇదేం చేయరు అనేసి. అయితే ఇలా అయ్యింది. అప్పుడు నేను అంటే ఒక రాక్ లాగే నా బండ, నా అంటే నా హార్ట్ మరీ అంత సెన్సిటివ్ కాదు, బాధపడలేదు
వాళ్ళకు ఏడు కూడా రాలేదు మమ్మీ ఇలా అనగాని న్యూస్ గాని షీస్ కార్డియాక్ అరెస్ట్ కార్డియాక్ అరెస్ట్ వచ్చి మమ్మీ కొలాప్స్ అయ్యారమ్మా సారీ ఫర్ ద లాస్ అని మెసేజ్ పెట్టారు నేను డిశ్చార్జ్ అయ్యాను 24 hours కి నేను 3:30 డిశ్చార్జ్ అయ్యాను మమ్మీ ఇది 4:30కి చెప్పారు అయ్యో అనుకున్నా బాధపడలేదు డాడీ నేను డిశ్చార్జ్ అయ్యాను 1 week డాడీ డిశ్చార్జ్ అయ్యారు యాక్చువల్గా డాడీ కూడా పీక్స్కి వెళ్ళారు అది నాకు 1 month తర్వాత తెలిసింది ఆయన కూడా మాకు తక్కువ పోదురు కానీ రెప్ప పాటలో దేవుడు మార్చేశారు డాడీది ఎలా అంటే ఇంకా మేము దిక్కులేని వాళ్ళం అయిపోతామేమో ఇక్కడ ఏమీ సెటిల్ చేయలేదు డాడీకి కూడా ఇంకేమైనా చేయాల్సిన పనులు ఉన్నాయేమో లేకపోతే మా గురించో మొత్తానికి తిరిగి మాకు ఇచ్చారు దేవుడు డాడీని కాకపోతే డాడీ కుమిలిపోతున్నారు బాగా మమ్మీ గురించి అది తీరని లాస్ అంటే అందరికీ తల్లిదండ్రులు ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టం అందరికీ ఇష్టం కాకపోతే ఒక విధంగా ఏంటి ఎగ్జాంపుల్ అంటే పసిపసి పిల్లలు చిన్న చిన్న పిల్లలు బాన్ బేబీస్ బాన్ ఇంకా నెలల పిల్లలు లేకపోతే సంవత్సరం పిల్లలు అలాంటి తల్లిదండ్రులు ఆ పిల్లల తల్లిదండ్రులు పోయారు ఇప్పుడు బోత్ ఫాదర్ మదర్ తీసుకుంటే మేమేమాత్రం మా మమ్మల్ని ఇంతవరకు చేశారు మమ్మల్ని అంటే పెళ్ళిళ్ళు అయ్యే పిల్లలు ఉన్నారు భర్తలు ఉన్నారు అయితే వాళ్ళతో పోల్చుకుంటే అసలు వాళ్ళు అన్యాయం అయిపోయారు దిక్కులేని వాళ్ళు అయిపోయారు ఆ విధంగా కూడా అనుకుంటున్నాం లేకపోతే దేవుని చిత్తం ఇదే దేవుని నిర్ణయం ఇదే అని కూడా అనుకుంటున్నాం కాకపోతే డాడీ డిశ్చార్జ్ అయిన 1 week తర్వాత నుంచి మటుకు చాలా బాధ అనిపించింది అయ్యో ఏంటి మమ్మీ లేదా అని అనిపిస్తుంది అలాగా డాడీయే కొంచెం కుమిలిపోతున్నారు బాగా డిస్టర్బ్ అవుతున్నారు ఇదే అండి ఇది నా సాక్ష్యం ఎక్కడున్నా అంటే ప్రేయర్స్ అంటే మొత్తం సండే స్కూల్ టీమ్ అంతా పిల్లలతో సహా యాక్చువల్గా నాకు టీంలో ఉన్న పేరెంట్స్ కూడా కాల్ చేసేవారు కాల్ చేసి మదర్కి ఎలా ఉందని అడిగేవారు దుబాయ్ నుంచి ఎవరో కూడా చేసి నిజంగా ప్రేయర్స్ చాలా బలంగా ఉన్నాయి మమ్మీ డెఫినెట్గా దేవుడి దగ్గరే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పాస్టర్ గారికి అక్క వాళ్ళందరికీ శ్యామలక్క నిమ్మక్క అందరికీ చాలా సపోర్ట్ చేసి ప్రజ్వల కూడా మిన్నీ నాకు మెసేజ్ పెట్టడం అక్క కంగారు పడకండి బాధపడకండి అని ప్రజ్వల కూడా చాలా సపోర్ట్ చేసేది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇది నా సాక్ష్యం చెప్దాం అని అనుకుంటున్నాను అప్పటి నుంచి ఇంటికి రావడం ఈ పనుల్లో పడిపోవడం నేను ఇంకా అలాగా ప్రాపర్ కండిషన్లో లేను అందుకే నేను చెప్పలేకపోయాను లేట్ అయింది నా సాక్ష్యం థ్యాంక్ యూ ప్రైజ్ ది లార్డ్ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించు ఓకే అమ్మ ప్రైజ్ ది లార్డ్ తల్లి పింక్ నువ్వు చాలా టెన్షన్ పడ్డావు ఆ టైంలో నిజంగా దేవుడు ఇంతమందిని చుట్టూ ఉంచి మీ అందరి గురించి ప్రేయర్ చేయడానికి దేవుడే అప్పుడు అవకాశం ఇచ్చాడు మన కోసం అనేక మంది ప్రార్థన చేస్తున్నారు అని అంటేనే గొప్ప దీవెన మనకి కాబట్టి ఓరన్ ఏమైపోతాడు అనేది కూడా మేము చాలా ప్రార్థన చేశాము అలాగే ఎప్పటికప్పుడు నువ్వు కూడా మాకు సమాచారం ఇచ్చావు నువ్వు అంత స్ట్రగుల్లో ఉండి కూడా దాన్ని బట్టి మేము ఇంకా ప్రార్థనలు చేయడానికి అవకాశం వచ్చింది అలాగే దేవుడు ఇంకా నిన్ను బలపరుస్తారు దేవుడు మీ డాడీని కూడా దేవుడు ఇంకా బలపరుస్తారు అమ్మ అది తక్కువ బాధ ఏమీ కాదు ఇటు నీకైనా మీ డాడీకైనా మీ మమ్మీ వలన అదంతా కూడా నిజంగా నువ్వు చెప్పినట్టు ఇంకా చాలా మంది అనాథలు అయిపోయిన పిల్లలు ఉన్నారు పసిపిల్లలు సో వాళ్ళకన్నా నిజంగానే ఆశీర్వదించబడ్డ పిల్లలు మీరు కాబట్టి దేవుడు మీ చెల్లిని దూరంగా ఉన్న మీ చెల్లి మీ ముగ్గురిని కూడా దేవుడు ఇంకా దీవిస్తారు మీ డాడీని కూడా మంచి ఆరోగ్యంతో ఉండేలాగా మళ్ళా మేమందరం ప్రార్థన చేస్తాము దేవుడిని సాక్ష్యం నిజంగా అనేక మందిలో ఆలోచింపజేసేది అంటే ఇంత విశ్వాసంగా ఉండాలనేది కూడా తెలియపరుస్తా ఉంది గాడ్ బ్లెస్ యూ తల్లి దేవుడు ఇంకా నిన్ను దీవించాలి ఓకే అమ్మ ప్రైజ్ లాడ్ తల్లి గాడ్ బ్లెస్ ఓకే పిల్లలు మరి విన్నారు కదా పింకీ అక్క అంటే ఓరన్ వాళ్ళ మమ్మీ చెప్పిన సాక్ష్యం మీరందరూ కూడా చేశారు కదా ఓరన్ గురించి వాళ్ళ మమ్మీ గురించి వాళ్ళ గ్రాండ్ మదర్ గురించి సో మీ అందరికి కూడా అక్కడ థ్యాంక్స్ ఓరన్ చూపించే నీ హోంవర్క్ చూపించే చేసావా ఏ టైం దొరకలేదా నీకు అక్క అస్సలు మాట అంటూ వినట్లేదు అయ్యో ఏమి చెయ్యట్లేదు ఓరన్ కి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కదా గ్యాప్ వచ్చింది అక్క ఓరన్ మరొకసారి నువ్వు అంత సెటరేట్ అయిపోవాలి ఇది వరకు ఓరన్ ఎలాగ అన్ని చెప్పేవాడు అలా చెప్పేయాలి ఓకేనా రేపటి నుంచి అలా చేస్తావా ఓకే వెరీ గుడ్ రేపు నీ హోంవర్క్ తోటి నువ్వు రెడీగా ఉండాలి ప్రేయర్ నోట్బుక్ తో రెడీగా ఉండాలి ఓకేనా ఓకే ఓరన్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క
మనకి ఓన్లీ 15 మినిట్స్ ఉంది. ఓకే 15 మినిట్స్ మీరు టక 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 చూపించేయాలి, టైం వేస్ట్ చేయొద్దు. మెమరీ వర్క్స్ నేను ఎవరిని చెప్పమంటానో సడన్ గా వాళ్లే చెప్పాలి, అందరూ చెప్పాలి. మీ వర్క్ అయితే చూపించండి. ఒకటి ప్రేయర్ నోట్బుక్, వెరీ గుడ్. థమ్స్ అప్ అయి కూడా చూపించండి. వెరీ గుడ్. అక్క అప్పుడు అగ్ని వచ్చింది అక్క పైన నుండి. బలే బలే చేసుకున్నారు కదా మీరు. సూపర్. ఎందుకు వచ్చింది అగ్ని? తీసి ఆ రాళ్ళ మీద పెట్ట అగ్ని. వెరీ గుడ్ తల్లి. అగో చెల్లి పెట్టింది చూడు, అగ్ని ఎక్కడ పెట్టింది? రాళ్ళ మీద పెట్టింది. నీది కూడా అలా పెట్టు జాయ్. ఒకసారి పెట్టి చూపించుకొండ. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. దేంతో చేసావు? మట్టియా? బంకమట్టి అక్క. బంకమట్టి నీకెక్కడ దొరికిందమ్మా బంకమట్టి? ఇల్లు కట్టండి వెళ్ళి తెచ్చేసుకున్నారా? వెరీ గుడ్. అది నా పైకి పెట్టు. వెరీ గుడ్. అది అది అలా పట్టుకో పైన. అంతే అయితే పైన నుంచి నువ్వు కిందకి దించాలి, కింద నుంచి పైకి కాదు. ఓకే 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 అమ్మా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. టైం లేదు మనకి, అదే చెప్తున్నాను నేను. ప్రైజ్ లాడమ్మా. గాడ్ బ్లెస్ యూ. రూత్ అండ్ జాయ్, వైశాలి. Praise the Lord. Very good. Bale bale. Ha. Flavor tank ke aane potista shapna chesindanta pulaita gaya amma. Appa appa appa. Super meeru. Onion potista ide. Onion potta enta bondo. Nijanga colors unte neeku idea raakapon kada. Akka idi వెరీ గుడ్ తల్లి, ఎంత బాగుందో చక్కగా చేసుకున్నావు. వెరీ గుడ్. ఓహో సూపర్. ఓ వెరీ గుడ్. నువ్వు తమ్ముడిని ఫస్ట్ చూపించమనాలి కదమ్మా. పాపమాడ అలా చూస్తున్నాడు. ఇసా తమ్ముడు చూపించేసాక నువ్వు చూపించు. ఓకే అగ్ని వచ్చింది. ఓకే ఎవరు ఎవరు చేసినప్పుడు వచ్చింది? ఎవరు ప్రార్థన చేస్తే వచ్చింది? అక్కడ ఉన్నది ఎవరు? ఫోటోలో ఉన్నది, పిక్చర్ లో ఉన్నది ఎవరు? ఏమంటున్నా నాకు వినిపించల. ఐజయా. ఓకే 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 అమ్మా చూపించు. చెప్పండి. మెమరీ వర్స్ వద్దు. ఇంకెవరినన్నా చూడాలి కదా, మరి అందరు అవ్వాలి కదా, చక్కగా చేసుకొని వచ్చారు. అందరినీ చూసేసాక టైం ఉంటే అప్పుడు వద్దాం. మరి పాట కూడా పాడాలి కదా. అమ్మ ఈరోజు ఎవరు పాడతారు? మిన్ని, ప్రజుల అక్క. యాక్చువల్ గా నిశిత, రిషిత ఫస్ట్ వచ్చారు. ఎవరు పాడతారో ఇంకా పిల్లలు ఎవరు చెప్పలేదు అక్క. వాళ్ళు లాస్ట్ టైం పాడేస్తారు కదా నిశిత, వాళ్ళకి ఛాన్స్ ఉండదు. మా శ్యామలమ్మ ప్రైజ్ రాడమ్మ. అన్న ప్రైజ్ రాడ అంకుల్. అన్న ప్రైజ్ రాడ. అన్న ప్రైజ్ రాడ. అమ్మ ప్రైజ్ రాడమ్మ. నిన్ని బెనెట్ అన్న ప్రైజ్ రాడ. ప్రైజ్ రాడ. ఓకే మరి 150 కీర్తనల మీద ఒక్కొక్క కీర్తన రాయడం, అది మీరు పాడడం జరుగుతుంది కదమ్మా. అన్న ఇప్పుడు ఇదే ఆదికాండం నుంచి మొదలు పెట్టించారు, స్టార్ట్ చేశారు. అయితే నిన్న 119 కీర్తనను దాటి 120 కీర్తన వెళ్ళబోతున్నాను. అప్పుడు 119 కీర్తనలో 22 భాగాలు ఉంటాయి కదమ్మా.
ఆ 22 అక్షరాల మీద మళ్ళీ 22 చరణాలు రాయమని వచ్చింది. అది కంప్లీట్ చేసేసి ఇప్పుడు 125 వరకు వచ్చానమ్మా. కాబట్టి ఆలఫ్ అప్పుడు అదేంటంటే తెలుగులో కథ 119 ఆలఫ్ లో యేసు మహాదేవుడు, 119 బేతులో యేసు మహాదేవుడు, 119 అలా అంటే 119 అంటే అది సరిపోవట్లేదు. అందుకోసం దానికి మాత్రం ఇంగ్లీష్ 119 అంటే మొత్తం 700 చరణాల్లో పిల్లలు విన్నారా మీకోసం అంకుల్ ఎంత ఇన్ని తయారు చేస్తున్నారో మీకు అసలు బైబిల్ అంతా గుర్తుండిపోద్ది పిల్లలు. ఏ విషయం అడిగినా పెద్దవాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలాగా చెప్పగలరు మీరు. ఒకసారి చెప్పట్లు కొట్టండి పాస్టర్ అంకుల్ కి. చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ కన్నా. నిజంగా అసలు ఇక్కడ చాలా చాలా ఏమంటే జీవజలాలు అనేది ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది అన్న మాకు. అంటే ఇప్పుడు 672 అయిపోయామ్మా, అంటే వీటన్నిటి కంప్లీట్ చేస్తే ఇంకొక కొన్ని అంటే ఇంకొక 28 రాస్తే మొత్తం 700 చరణాలు. 700 చరణాలు కంప్లీట్ అవుతాయి. అందులో మన పిల్లలకి కంప్లీట్ గా బైబుల్ నాలెడ్జ్ అంది 66 ప్లస్ 22 కూడా కదమ్మా, 66 గ్రంథాలు ప్లస్ 22 చరణాలు కూడా, అప్పుడు ఎంత అవుతుంది? 88 అవుతాయమ్మా. 88 రోజులు కంప్లీట్ అయితే మళ్ళీ రిపీట్ చేద్దాం మనం ఆది కాండం నుంచి 119 కీర్తన వచ్చేసరికి కీర్తనలో 119 స్టార్ట్ చేద్దామ్మా. అలాగే అన్న. 119 చేసి అది 122 చరణాలు అయిపోయిన తర్వాత మళ్ళీ సామెతలకు వెళ్తాం. అలా అదైన తర్వాత మళ్ళీ 150 కీర్తనకి 150 చరణాలు ఉన్నాయి కదమ్మా. లేకపోతే 66 గ్రంథాలు ముందు కంప్లీట్ చేసేసి అప్పుడు కీర్తన స్టార్ట్ చేస్తాం. చూద్దాం ఎలా అవుతారా. ఏమా నిర్మలమ్మ అలా బాగుందన్న. ముందు 66 కంప్లీట్ చేసేద్దాంలేమ్మా, ఎందుకంటే మళ్ళీ అది కంప్లీషన్ చాలా తొందరగా అయిపోవాలని ఉంది. వీలైతే రోజుకి 2 చరణాలు పాటిస్తాం. అవును కదా, అంటే పాఠానికి చాలా మంది రెడీగా ఉన్నారన్న, మేమే టైం బట్టి ఒక్కరికి. అయితే ఇంకొక ఆలోచన కూడా ఉంది, సామెత గ్రంథంలో 31 అధ్యాయాల్లో కూడా జ్ఞానం అంటే యేసుక్రీస్తే కదమ్మా, కనుక అందులో కూడా కొన్ని చరణాలు రావా అనిపిస్తుంది. చూద్దాం, ప్రార్థన చేయండి. వెనకాల ప్రవాహం ఎలా ఎలాగ ఆకుండా వెళ్ళిపోతా ఉందో అన్న మీ దగ్గర ఉంటుంది. ఆఖరికి 1000 చరణాలు అయ్యేలా ఉండమ్మా, అయిపోతుందన్న మీ దగ్గర. 1000 చరణాలు అయ్యేలా ఉంది. అంటే సామెతల గ్రంథం మీద రాసేస్తే ప్రసంగిలోంచి కూడా కొన్ని రాస్తా అలా. అంటే చూద్దాం, అంటే ప్రేరణ బట్టి కదమ్మా ప్రార్థన చేస్తున్నాను. పిల్లలు పెద్దలు అందరు కూడా దయచేసి ప్రార్థన చేయండి. నేను ఇంకే పని లేదు నాకు ఇక్కడ, కేవలం తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ చరణాలు రాయడమే, ఇంకో పని లేదు నాకు. కాబట్టి కాదు కదన్న, ఇంకో పని అంటున్నారు మీరు. అది సామాన్యం కాదు కదన్న, ఎంత అన్ని అధ్యాయాలు కలిపి ఒక్క చిన్న మాటలు స్టడీ చేస్తే అది చాలా చాలా. తర్వాత మహర్షి గారు క్లాస్ లో ప్రతిరోజు ఒక కీర్తన పాడుతున్నాను అమ్మా, ఒక అంటే ఒక కీర్తన చేయడం మహర్షి. అది ఏమో ఈ రోజు 15 కీర్తన అంటే ప్రతిరోజు ఒక కీర్తన చదివిస్తున్నారు, ఆ కీర్తనకు సంబంధించి చరణాలు పాడుతున్నాను నేను. వాళ్ళు కూడా రోజుకో చరణం వాళ్ళు పాడి వినిపిస్తున్నారు. నిన్న ఎంతో చరణం పాడి వినిపించారు వాళ్ళు, పిల్లలు నేర్చుకుంటున్నారు. అంటే 8వ కీర్తన మీద పాడేస్తున్నారు. అంటే నేను కొంచెం డిలే, అంటే నేను ఒక 7 కీర్తనలు పాడేంత వరకు మహర్షి గారు ఆగారు. ఆగిన తర్వాత అప్పుడు నెంబర్ 1 స్టార్ట్ చేశారు ఆయన పిల్లలతో పాడించడం. అది అయ్యేలోపు మీరు ఇస్తా ఉన్నారు? నేను ఇస్తాను, మధ్యలో గ్యాప్ లేకుండా. పిల్లలు మరి మనకు వద్దా కావాలా వద్దా? ఈ ప్రవాహం కూడా 1000 రోజులు వెళ్ళిపోద్ది కదక్క, అప్పుడు మేము అన్ని చెప్పేస్తాం అక్క రోజు. ఏం పిల్లలు వండర్ఫుల్ అన్న, మా పిల్లలకి పిల్లలకి అన్ని రకాల నాలెడ్జ్ ఇచ్చేస్తున్నారు. అంటే నేను అనుకుంటున్నానమ్మా, ఈ పిల్లల్ని దేవుడు మనకంటే 1000 టైమ్స్ ఎక్కువ ప్రేమిస్తున్నాడు. మనకు లేని రిసోర్సెస్ వాళ్ళకి ఇస్తున్నాడు అమ్మా కదమ్మా. పిల్లలు అర్థమైందా మీకు అంకుల్ అన్న మాట? అర్థమైందా? మీకోసమే, కేవలం మీకోసమే దేవుడు ఏసయ్య ఏర్పాటు చేశారు ఈ జూమ్ సండే స్కూల్. మీ కొరకు ఇంతమంది టీచర్స్ ని కానీ శాలెం పాస్టర్ గారిని కానీ ఇంకా అన్నోళ్ళని కానీ అందరినీ కూడా కేవలం మీ కొరకే. అర్థమవుతుందా? అది కాబట్టి మీరు ఎంత ధన్యులో చూడండి. అర్థమైందంటే అమ్మా, చెల్లి టైం అయిపోయింది.
ఇంకా హోమ్ వర్క్స్ చెక్ అయిపోవలేదేమో అవ్వలేదన్నా అయితే ఈ రోజు కాపుతాము ఇప్పుడు ఏంటి లార్డ్స్ ప్రేయర్ కూడా చెప్పిస్తున్నామన్నా ఒక్క మిస్టేక్ కూడా చెప్పకుండా రోజుకి ఒకళ్ళు చెప్పేలాగా అవునమ్మా ఈ రోజు ఎవరున్నారు పిల్లలు ప్రేమ్ ఓకే ప్రేమ్ చెప్తాడు ఒక్క మిస్టేక్ వచ్చినా మళ్ళీ ఇంకొక రోజుకి వెళ్ళిపోతావు నువ్వు ఇంకో చాయిస్ వస్తుంది నీకు ఓకేనా ఓకే ఓకే సరిగ్గా కూర్చు నీ కెమెరా అంతా సెట్ చేసుకో సరే అలా చెప్పు పరలోకమున్న మాటండి నీ నామము పరిశుద్ధ పరిచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక మా అనుదాన ఆహారము నీడు మాకు దయచేయము మారునసులను మేము క్షమించి ఉన్న ప్రకారము మారునులను క్షమించము మమ్మను శోధనలోకి తేక కీ నుండి తప్పించము రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నవి ఆమేన్ తండ్రి నీవే ఉన్నావు తండ్రి మరి ఎలాగా తెలుగు వర్షన్ కొంతమందికి ఒకలాగా కొంతమంది దగ్గర ఒకలాగా ఉంది అది టైప్ చేసి మనం గ్రూప్ లో పోస్ట్ చేస్తే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి చెప్పినట్టున్నది ఓసారి పెట్టాడు బెనెట్ మనీ మచ్చినే తెలుగు ఇంగ్లీష్ కూడా పెట్టాడు రెండు లాంగ్వేజెస్ మళ్ళీ రోజు పోస్ట్ చేస్తూ ఉండాలేమో అయితే ఒకట వాళ్ళు వెళ్ళే చర్చిని బట్టి ఉంటది కూడా అవును కొన్ని చర్చెస్ లో అపరాధం అంటారు కొన్ని చర్చెస్ రుణం అంటారు కాబట్టి ఏది పలికినా ఓకే అనుకోవాలి మనం అది లైన్ వదిలి పెట్టేస్తే అప్పుడు మనం తప్పుగా అది అలా ప్రేమ్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ చక్కగా చెప్పావు అయితే ఇప్పుడు జోయల్ నువ్వేమన్నా రెడీగా ఉన్నావా ఓకే అయితే ఇప్పుడు టైం జోయల్ అన్నది తర్వాత నిమ్మక్క నువ్వు హలో పిల్లలు ప్రైజ్ ది లార్డ్ ఎలా ఉన్నారు అందరూ ఓకే పిల్లలు నా వాయిస్ ఇంపార్టెంట్ కదా అక్క వినిపిస్తుంది ఓకే సో పిల్లలు లాస్ట్ టైం మనం ఆబ్జెక్ట్ లెసన్ లో మనం ఫర్గివ్నెస్ గురించి నేర్చుకున్నాం కదా ఎస్ సో మనం ఈరోజు ఇంకో ఆబ్జెక్ట్ లెసన్ తోటి మేము ముందుకు వచ్చాను నేను మనం ఈరోజు ఈ ఆబ్జెక్ట్ లెసన్ స్టార్ట్ చేసుకున్నాం ఒక స్మాల్ ప్రేయర్ తోటి స్టార్ట్ చేసుకుందాం ఈ ఆబ్జెక్ట్ లెసన్ కి సింపులే మనకి జస్ట్ 3 బెలూన్స్ కావాలి ఎక్కువ కాదు మీ నైబర్స్ మీ ఫ్రెండ్స్ కూడా మీరు చెప్పేది చాలా సింపుల్ ఇది ఓకే ఒక స్మాల్ ప్రేయర్ తోటి స్టార్ట్ చేసుకుందాం ఓకేనా గాడ్ ఓన్లీ ఫాదర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అ బ్లెస్డ్ డే అలాట్ లార్డ్ థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అస్ త్రూ ద సాంగ్స్ and through the testimonies and through everything only lord thank you for bringing us to this point lord lord right now as I'm going to take the object lesson guide me lord help me and help me to do this for your glory lord in Jesus mighty name I pray amen okay so pillalu na daggara 3 balloons unnai ippudu two white one black okay ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ మనం అనుకుందాం పిల్లలు ఏసే మనకి ఇచ్చిన ఒక లైఫ్ మనం క్రియేట్ చేసే ఏసే మనకి ఇచ్చిన ఈ లైఫ్ బ్లాక్ బెలూన్ సో మనలో సిన్ లేదు ఇప్పుడు మనం దీన్ని బ్లో చేస్తే ఏమవుతుంది ఎక్స్పాండ్ అవుతుంది కదా ఎక్స్పాండ్ అయినప్పుడు ఎంత ఎక్స్పాండ్ అవుతే అంత పాపం ఉన్నట్టు ఓకే ఇప్పుడు మనం సిన్ చేసాం అనుకో పాపం చేసాం అనుకో ఇది ఎక్స్పాండ్ అవుతుంది ఇప్పుడు నేను ఇది మన లైఫ్ మనం అబద్ధం ఆడాం అబద్ధం ఆడితే ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ అవ్వాలి కదా మనం పాపం చేసాం కదా నేను ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తాను ఓకే నేను పాపం చేశాను నేను కొద్దిగా అబద్ధం ఆడాను కాబట్టి ఎక్స్పాండ్ అయింది ఇప్పుడు నేను ఇంకో పాపం చేశాను ఏమనుకుందాం బ్యాడ్ వర్డ్స్ ఆడాము అనుకుందాం బ్యాడ్ వర్డ్స్ అప్పుడు ఇంకొద్దిగా ఎక్స్పాండ్ అవ్వాలి కదా ఓకే ఇంకొద్దిగా ఎక్స్పాండ్ అయింది అలా 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 పాపం చేస్తూ ఉంటే అది పెద్దగా అవుతుంది పిల్లలు ఓకే మనం చాలా పాపాలు చేస్తాం పెద్దగా అవుతుంది చూద్దాం ఓకే మనం చాలా పాపాలు చేస్తాం చాలా పెద్దగా అయిపోయింది ఇది కదా చాలా పెద్దగా అయిపోయింది మనకి తెలుసు జీసస్ దగ్గరికి వెళ్తే మనకి ఫర్గ్యూనెస్ ఉంటుంది ఎందుకంటే మనం లాస్ట్ సబ్జెక్ట్ క్లాస్ లో చూసాం ఫర్గ్యూనెస్ ఉంటుంది అని కానీ మనం ఏసీ దగ్గరికి వెళ్ళి ఫర్గ్యూనెస్ కోసం అడగలేదు అలానే పాపాలు చేస్తూ ఉన్నాం ఫైనల్ గా ఏమవుతుంది మన లెసన్ బర్స్ట్ అయిపోద్ది సారీ మన లైఫ్ బర్స్ట్ అయిపోద్ది చూసారా పిల్లలు ఎలా బర్స్ట్ అయిపోయిందో
అది ఫస్ట్ కేస్. ఓకే అది ఫస్ట్ కేస్. ఇప్పుడు మనం ఫర్గ్యూనెస్ కోసం అడగకపోతే మనం అట్లా బర్స్ట్ అయిపోతాం. ఇప్పుడు సెకండ్ కేసు కొద్దాం. సెకండ్ కేసులో మనం కూడా, ఇది కూడా మన లైఫే, ఇది మన లైఫ్ అనుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం పాపాలు చేసాం, మనకి ఫర్గ్యూనెస్ ఉంటుందని చూసాం లాస్ట్ ఆబ్జెక్ట్ లెసన్ లో. సో నేను ఇప్పుడు తప్పు చేశాను, అబద్ధం ఆడాను. ఇప్పుడు జీసస్ దగ్గరికి వెళ్ళి ఫర్గ్యూనెస్ కోసం అడిగాను. ఫర్గ్యూనెస్ కోసం అడిగితే ఏసే నాకు నన్ను ఫర్గ్యూ చేసి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అని తెచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనం తప్పు చేసాము. ఫర్గ్యూనెస్ అడిగిన తర్వాత మళ్ళీ తప్పు చేసాము. మనం ఏం చేసాము? బ్యాడ్ వర్డ్స్ వాడాం, బ్యాడ్ వర్డ్స్ వాడాం. బ్యాడ్ వర్డ్స్ వాడితే మనలో సిన్ వచ్చింది. సిన్ వచ్చిన తర్వాత మళ్ళీ జీసస్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఫర్గ్యూనెస్ కోసం అడుగుతాము, మళ్ళీ వస్తుంది. అలానే మనం మన లైఫ్ అంతా మనం తప్పులు చేస్తున్నాం, ఫర్గ్యూనెస్ కోసం అడుగుతున్నాం. తప్పులు చేస్తున్నాం, ఫర్గ్యూనెస్ కోసం అడుగుతున్నాం. అదంతా లైఫ్ అంతా చేస్తూ ఉంటే ఏమన్నా సెన్స్ ఉందా పిల్లలు? సో ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. మనకున్న ఓన్లీ లాస్ట్ థర్డ్ బెలూన్, ఇదే లాస్ట్ మనకి ఛాన్స్. ఓకే, మనం ఇది కొద్దిగా వైజ్గా వాడదాం పిల్లలు. ఓకే, సో ఇది ఇక్కడ కూడా మనం తప్పు చేసాం, అబద్ధం ఆడాం, లేకపోతే దొంగతనం చేసాం, లేకపోతే బ్యాడ్ వర్డ్స్ ఆడాం, ఏదో ఒక పాపం చేసాం. సో ఇది బ్లో చేయాలి. ఓకే, బ్లో చేసాం. ఓకే, మనం బ్లో చేసాము. ఆ బ్లో చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫర్గ్యూనెస్ కోసం అడిగాం. ఫర్గ్యూనెస్ కోసం అడిగితే వేసి మనని ఫర్గ్యూ చేశాడు. మనం ఈ మనం ఇక్కడ ఏం చేయాలి? వైజ్ ఇందాక చూసాం కదా, ఇందాక ఫర్గ్యూ చేసిన తర్వాత మళ్ళీ మనం తప్పు చేసాం, మళ్ళీ ఫర్గ్యూనెస్ కోసం అడిగాం. అలా అంత రిపీట్ చేయకుండా దీంట్లో మనం ఫర్గ్యూనెస్ అడిగాం. ఫర్గ్యూనెస్ అడిగిన తర్వాత దాంతోపాటు ఏసే దగ్గర నుంచి మనం ఒక హెల్ప్ అడిగాం. ఏంటంటే మనం మళ్ళీ తప్పు చేయకుండా, పాపం చేయకుండా హెల్ప్ అడిగాం. అప్పుడు మనకి ఏసే ఏం చేస్తారు? హెల్ప్ చేస్తారు. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను. చూసారా, ఏసే మనకి ఒక ఇక్కడ ఒక జాయింట్ పెట్టేశాడు మనం పాపం చేయకుండా. ఇప్పుడు నేను ఎంత బ్లో చేసినా దీన్ని ఇది ఇంకా ఎక్స్పాండ్ అవ్వదు. ఎంత బ్లో చేసినా ఇది ఎక్స్పాండ్ అవ్వదు, ఎందుకంటే దేశం మనకి హెల్ప్ చేస్తున్నాడు. ఎక్స్పాండ్ అవుతుందా? మళ్ళీ ట్రై చేస్తా. ఎక్స్పాండ్ అవుతుందా? లేదు, ఎందుకంటే ఏసీ మనకి హెల్ప్ చేస్తున్నారు. అప్పుడు మనం క్షమాపణ, ఏసీ మనని క్షమించారు, ఏసీ హెల్ప్ కూడా చేస్తున్నారు. మనం మన లైఫ్ కూడా ఇట్లానే ఉండాలి పిల్లలు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, జాయిల్ అండ్ సూపర్ సూపర్ సూపర్. పిల్లలు అర్థమైంది కదా? అర్థమైందా మీకు? చెప్పండి, అర్థమైతే థమ్స్ అప్ చూపించండి. ఓ, అందరికి అర్థమైంది. థ్యాంక్ యూ జోయల్ అన్న, వెరీ గుడ్. నిన్నటికన్నా ఈరోజు చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పావు. రేపు ఎల్లుండ ఇంకా 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 చాలా బాగుంటాయి. గాడ్ బ్లెస్ యూ. రే, మీకు తెలుసా అన్న రోజు కూడా చెప్తాడు మనకి, తెలుసా? ఎవరు మిస్ అవ్వకండి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ మీరు చెయ్యాలి. ఇక్కడ చేస్తారా? ఎంతమందికి ఇష్టం అలా చేయటం? చూపిస్తారా, అలా లెసన్స్ చూపిస్తారా మాకు? ఫోర్ మినిట్స్ అయిపోయింది, నేను మాకు ఇలా ఎలా చూస్తుంది కోపంగా. ఓవర్ టు నిమి అక్క. ఓకే, ముందుగా జోయల్ కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 1 lakh. చాలా చాలా బాగా చెప్పు, వండర్ఫుల్ గా ఉంది. పిల్లలకు చాలా అర్థమైంది. పిల్లలు కూడా ఇంకొకరి దగ్గర చాలా ఈజీగా చేసి చెప్పగలరు కదా. చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఇంకా నీ దగ్గర నుంచి మేము చాలా ఆశపడుతున్నాం. ప్రతి రోజు వచ్చేసి మాకు నేర్పిస్తాం. రేపు ఇద్దామా ఒకరికి, పిల్లలకి ఛాన్స్ ఎవరికన్నా? సండే స్పెషల్ అక్క. పిల్లలు ఎవరు ఎవరు వస్తారు ముందుకి? అందరికి దొరుకుతాయి కదా. ఓకే, ప్రేమ్ ఒకటి చూపించాడు. ప్రేమ్ గ్రేస్ మళ్ళీ జాయిన్ దగ్గర వచ్చేస్తున్నారు చూడు. చార్ల్స్ జోయల్ చేస్తున్నప్పుడు బెలూన్ ఊదేశాడు బ్లాక్ కలర్, బ్లాక్ కలర్ మరి. అయితే చార్ల్స్ కి ఇద్దాం. చార్ల్స్ కి ఇద్దాం. చార్ల్స్ ఓకేనా చేస్తా రేపు? సేమ్ ఇది కాదు, వేరే కొత్తది నువ్వు చెయ్యాల. సరేనా, కొత్తది కాదు, సేమ్ చేయటం. సేమా? సరే, సేమ్ అంట నీకోసం. ఎవరైనా సరే ముందు తిని చేస్తే నెక్స్ట్ అదే ఎవరైనా చేయటానికి మనం ఛాన్స్ ఇద్దాము.
రేపు రేపు కానీ ఎల్లుండి కానీ అన్న ఏది చూపిస్తే అది నువ్వే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నీకు వచ్చిన ఛాన్స్ తనకి వెళ్ళింది కదా, కాబట్టి నెక్స్ట్ గ్రేస్ అండ్ ట్రైన్ మీదే ఏదైనా సరే. ఓకే, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మరి మీరు అందరు జోయల్ అన్న కోసం కూడా ప్రేయర్ చేస్తూ ఉండాలి. మరి కొత్త కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ మరి వేసేయా జోయల్ అన్నకి ఇస్తే అవన్నీ మనం కూడా చూస్తాం కదా ఫలించేటట్టు. సో జోయల్ అన్న కోసం కూడా మీరు ప్రేయర్ చేయండి. ఓకే రైట్. ఓకే ఓకే అక్క, ప్రైజ్ లాడ్ అక్క. ఈ రోజు నేను లెసన్ చెప్పటం లేదు, పిల్లలే లెసన్ చెప్తున్నారు, అది సర్ప్రైజ్. కాబట్టి ఎవరు నాకు ఈరోజు సపోర్ట్ చేస్తారో పిల్లలు, సరేనా? నేను ఈరోజు పిల్లలతోనే లెసన్ చెప్పించాలని అనుకుంటున్నాను, కాబట్టి వాళ్ళే చెప్పాలి, వాళ్ళే నాకు సపోర్ట్ చేయాలి. ఎవరు సిద్ధంగా ఉన్నారో కూడా తర్వాత చిన్న ప్రార్థన తీసుకున్న తర్వాత అడుగుతాను. ఓకే, ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామంకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఇంతవరకు నీకు భద్రపద కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు తోడు కూడా మహిమ పొందుకున్నందుకు నీకు స్తోత్రములు. ఇప్పుడు కూడా ఈ లెసన్ అంతట్లో కూడా మీ అభిషేకం ఇక్కడ ఉంచండి, సిలువ చాటున మరుగుపరచండి తండ్రి, మీరే వాడుకుని అడుగుతాం. చివరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీకు అప్పగించుకుంటున్నాం. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తే ఏ స్నామలు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రయత్నాడు పిల్లలు, ఎందుకంటే కొంచెం గట్టిగా చెప్పే ఓపిక నాకు లేదు, అందుకని ఈ రోజు పిల్లలతోనే లెసన్ చెప్పించాలనుకుంటున్నాను అక్క. ఓకేనా? సరేనా? నాకెవరు సపోర్ట్ చేస్తారు? అయితే నేను యాక్షన్ చేస్తాను, ఆ యాక్షన్ కి మీరు మా అర్థం మీరు చెప్పాలి, అదే లెసన్ అనమాట. నేను ఏం చెప్తున్నానో అది మీరు చెప్పాలి అక్కడ. ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఏంటంటే నేను చెప్తా ఉన్నప్పుడు మీరు చెప్తా ఉండండి. ఎప్పుడైతే ఎవరు స్టార్ట్ చేశారో వాళ్ళు తప్పు చెప్తారు అనుకున్న అప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ అయిపోతుంది. ప్రజలక్క, వినక్క, వాళ్ళు తప్పు చెప్తే అప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ అయిపోతుంది అక్కడ నుంచి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ గ్రేసి స్టార్ట్ చేస్తుంది, అక్కడ నుంచి తను తప్పు చెప్పినప్పుడు వెంటనే ఇంకొకరికి వెళ్ళిపోద్ది ఛాన్స్, మళ్ళీ వాళ్ళు చెప్తే ఇంకొకరికి వెళ్ళిపోద్ది. అలా ఈ రోజు మన లెసన్ కంటిన్యూ చేసుకుందాం, సరేనా? నేనైతే నేను చెప్పే లెసన్ మీరు చెప్పడం వల్ల నేను ఏమి చెప్పను మీరే లెసన్ చెప్తారు. ఓకే, నేను నేను ఎవరు టీచర్లు చెప్పొచ్చు అక్క? దావీదు. ఎవరు చెప్తారు మీకు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు? పిల్లలు. పిల్లలు ఏ మాత్రం మీరు పెద్దోళ్ళ సపోర్ట్ తీసుకోవద్దు, చెప్తాను. అమ్మమ్మలు నానమ్మలు అస్సలు ఎవరిని తీసుకురావద్దు. వాళ్ళు చెప్తుంటే మీరు అనాలి తప్పు మేమే చెప్తాము మాకు ఇవన్నీ తెలుసు అని. సరే, ఇప్పుడు ఏంటి నేను ఎవరిని? నేను దావీదేని. ఓకే, అర్థమైంది కదా? ఓకే, నేను దావీదేని. నేను ఓకే, నేను దావీ, నా పేరు దావీదు. ఓకే, దావీదు కదే, నా పేరు దావీదు. ఓకే, ఎలా చూపిస్తే ఎవరు ఇక్కడ ఏంటి ముక్కు పొడక? ఒకసారి చెప్పుకున్నాం మనం, ఇక్కడ చూపిస్తే ముక్కు పొడక అంటే అమ్మ లేకపోతే స్త్రీ ఎవరైనా ఆడపిల్లలు, ఇక్కడ చూపిస్తే మగ పిల్లలు అయితే అన్న, ఇంకెవరైనా కానీ. నా మా అమ్మ చనిపోయింది. నా భార్య మంచిగా ఉన్నా రూట్ లో, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోకు. నేను అమ్మ ఉన్నాము. ఓకేనా?
ఒకళ్ళు ఓకే నేను అమ్మ ఉన్నాము ఒక రోజు ఒక రోజు ఇల్లు ఒక రోజు మా ఇంటి ముందు దేవుడు నడుస్తున్నాడు మా ఇంటి దగ్గరికి దేవుడు వచ్చాడు మా అమ్మ ఎవరో అని వెళ్ళిపోమంది మా అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయింది దేవుడిని వెళ్ళిపోమంది దేవుడు వెళ్ళటం చూసింది దేవుడు రావటం చూసింది ఎవరో ఒక అతను రావటం చూసింది ఓకే దేవునితో పాటు వెళ్ళింది దేవుని వెతుకుతూ వెళ్ళింది నేను మా అమ్మ దేవునితో పాటు వెళ్ళిపోతుంది పిల్లలు టీచర్స్ మీకు అర్థమైందా నన్ను అక్కడికి వెళ్ళమని చెప్పింది ఓకేనా నా పేరు డేవిడ్ నాకు అమ్మ ఉంది పక్కింట్లో ఏసయ్య వచ్చారు నన్ను ఆ ఇంటికి వెళ్ళమని చెప్పింది ఓకే ఆ ఇంటికి వెళ్ళమని చెప్పింది నాకు భయం నేను వెళ్ళను అని ఏడ్చింది అమ్మ రమ్మని ఇద్దరం కలిసి వెళ్దామంది అమ్మ నువ్వు వెళ్ళు అంది నేను వెళ్ళను నువ్వు వెళ్ళు అని చెప్పింది నువ్వు ఆ ఇంటికి వెళ్ళు అని చెప్పింది ఓకే మిగతాది మరి ఇంకెవరికన్నా ఇద్దాం అతను పిల్లలు ఎవరు రెడీగా ఉన్నారు గగన్ స్టార్ట్ చేయండి నేను వెళ్ళను అమ్మ నన్ను అరిసింది అమ్మ నన్ను వెళ్ళమనింది నేను ఏడ్చాను అమ్మ నేను ఇద్దరం కలిసి వెళ్ళాము అమ్మ నేను ఇద్దరం కలిసి వెళ్ళాము అమ్మ నువ్వు కూడా రా అన్నాడు అమ్మ రాలేదు నేను ఒక్కనే వెళ్ళాను పక్కింటికి వెళ్ళి చూస్తే దేవుడు లేడు ఎక్కడా లేడు ఎక్కడికి వెళ్ళి నాకు అనిపించలేదు తర్వాత
తర్వాత దేవుడు వచ్చి కలిశాడు. కలవలేదా? దేవుడు కనిపించలేదు. వెతుకుతా వెతుకుతా ఉన్నాడు. పెద్ద రాయి తెచ్చాను. రాయి మీద వెళ్తూ ఉన్నాను. రాయి మీద నించొని చూస్తా ఉన్నాను. ఎక్కడ కనిపించలేదు. ఇంకొక రాయి రాయి పెట్టాను. ఎక్కాను. కనిపించలేదు. ఇంకా ఇంకా ఎక్కాను. కనిపించలేదు. ఏసయ్యా డేవిడ్ ని రమ్మన్నాడు. నేనా ఎందుకు అని అన్నాడు. ఎవరు కనిపించలేదు. ఎవరు పిలిచారా అని వెతికితే కనపడలేదు. స్టక్ అయిపోయేదేమో వాళ్ళది వీడియో ఇదైనట్టు. వీక్ అయింది అమ్మ. వాయిస్ వస్తే చెప్పండి రా అభిషేక్. అది కరెక్ట్ గా వస్తుంది. ఇంకా ఎవరు చెప్తారా వాళ్ళ దగ్గర? నెక్స్ట్ గగన్ ఇందాక అన్నాడు చెప్తానని. గగన్ కి ఇచ్చేద్దాం. గగన్ ఓకే. ఇదేంటంటే గడ్డం ఏసయ్య అర్థం. ఓకేనా? దావీదుని పిలిచాడు. అప్పుడు నేను ఎవరు పిలిచారని చూస్తాను. గగన్ చాలా గట్టిగా చెప్పాలమ్మా. ఎవరు పిలిచారని నేను చూస్తున్నా. అటు ఇటు వెతికాను కానీ కనపడలేదు. మళ్ళీ దావీదు రా అని ఇన్పడింది. అప్పుడు నేను ఒక రాయి తీసుకొని కింద పెట్టి పైకి ఎక్కాను. అప్పుడు నేను రాయి మీద నుంచి దిగేసి కిందకు వచ్చాను. ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్తున్నాను. మార్గంలో ఏసయ్య మార్గంలో నడుస్తున్నాడు. ఇంటిలోకి అక్కడ ఏసయ్య పిలిచారు కదా, అప్పుడు డేవిడ్ ఇంటిలోకి వెళ్ళాడు. ఓకే, ఇంటిలోకి వెళ్ళాడు. అప్పుడు ఏసయ్య నన్ను ఎత్తుకున్నాడు. ఎత్తుకొని ముద్దు పెట్టారు. హగ్ చేసుకున్నాడు. అప్పుడు ఇల్లు ఎక్కడా అని అడిగారు. ఇక్కడ అన్నారు. ఇది నా ఇల్లు అన్నారు. ఇంటిలోని వాళ్ళందరూ. ఓకే,
పన్నెండు మంది ఎక్కడ అని అడిగారు. ఆ పన్నెండు మంది ఎవరు అని అడిగారు. యేసయ్య పన్నెండు మందిని ఇంకొకరికి ఇద్దాం ఛాన్స్. ఇంకా 6 మినిట్స్ ఉంది, 5:50 అయింది. ఇంకెవరు ఎవరు రెడీగా ఉన్నారు? ఓకే అక్క, మళ్ళీ చేయండి అక్క. 1, 12, 13. అందరిని ఈ 12 ఎవరు? ఓకే అక్క, ఎవరు? శిష్యులు. ఓకేనా? ఏసయ్య 12 అనేసరికి మీరు శిష్యులు అని చెప్పేస్తా అనుకున్నాను నేను. శిష్యులు శిష్యులందరూ నా మన మన శిష్యులందరూ ఎవరు? అవునదా? అందరూ ఎవరు? ఎవరని ఎవరు పైకి పరలోకాన్ని శిలని నువ్వు చెప్తా అమ్మా, ట్రై చేస్తావా? ఓకే, అంటే ఇంకా 2 సార్లు రిపీట్ అయినాక వాళ్ళకి ఛాన్స్ కాకుండా ఇంకొకరికి ఇద్దాం. టైం అయిపోతుంది, అది కూడా చూసుకో. అందరూ సరే, ఈ ఒక్క మాట నేను చెప్తాను, ఎవరు గొప్పవారు అని ఇలా కూడా అనిపించే. ఓకే, ఎన్ని అక్క చెప్పేసింది. థ్యాంక్ యూ విన్నీ అక్క. ఓకే ఓకే, ఎవరు గొప్పవారు? నిన్ను ఇక్కడ హార్ట్ ఎత్తుకొని కిస్ చేసి హగ్ చేసుకొని ఎవరు ఉన్నారు? డేవిడ్ ఉన్నారు. డేవిడ్ ఇక్కడ అంతా పైన ఆకాశంలో పరలోకంలో నాతో పాటు తీసుకెళ్తాను. ప్రధమైపోయింది అనుకుంటున్నాను నేను.
తమకు చెప్తారా ఏంటి? ఇందులో ఎవరు గొప్ప వాళ్ళు? గొప్ప వాళ్ళు డేవిడ్, చిన్న పరలోకమందు గొప్పవారు అయితే కానీ పరలోకమందు పిల్ల వంటి వాళ్ళు గొప్పవాళ్ళు. అందరూ గొప్పవారు ఎవరు? మీలో గొప్పవారు ఎవరు? చిన్నపిల్లలు భుజం మీద పెట్టుకొని హృదయం పరిశుద్ధ హృదయం పరలోకమందు దేవుని అందు నాకు పెద్ద పరీక్ష. ఇలాంటి చిన్నపిల్లలు వంటి హృదయము కలిగిన వాళ్ళదే పరలోక రాజ్యంలో గొప్పవారు. పిల్లలు మీకు అర్థమైందా? చాలా చాలా బాగా చెప్తారు. నాకే చెప్పడం రాలేదు కదా పిల్లలు, కానీ నోటితో నేను చెప్పలేను కదా. యాక్షన్ టెస్ట్ చెప్దాం అనుకున్నాను కానీ చేతులు బాగా నొప్పి. పిల్లలు మరి డేవిడ్ అన్నాడు కదా, వాళ్ళ మమ్మీ ఉన్నది చెప్పింది పక్క ఇంట్లోకి ఏసయ్యా వచ్చారు, మరి నువ్వు వెళ్ళి అక్కడికి అని అంటే అమ్మో నాకు చాలా చాలా భయం, దావీదు మహారాజు గారు పేరైతే నాకు పెట్టావు కానీ నాకు చాలా భయంగా ఉంది, నువ్వు కూడా రామమ్మ అంటే నేను రాను నాకు పనులు ఉన్నాయి నువ్వు వెళ్ళని చెప్పింది మమ్మీ. అయితే మమ్మీ చాలా భయపడిపోయాడు డేవిడ్ అయినా కానీ అక్కడికి వెళ్ళాడు. ఏసయ్య ఎవరో తనకు తెలియట్లేదు, కనిపించట్లేదు. ఒక రాయి వేసుకొని ఎగరెగిరి చూసాడు, కనపడలా, మళ్ళీ ఇంకో రాయి వేసాడు, ఎగరెగిరి చూసాడు, అలా చూస్తాను అనుకోనప్పుడు డేవిడ్ అని పిలిచాడు. అంతులు పడ్డాడు, డేవిడ్ అమ్మో నా పేరు పెట్టి పిలుస్తున్నాడు ఏంటి అనుకున్నాడు. మళ్ళీ దేవి అని పిలిచాడు, అని చూసాడు, గొప్ప గొప్ప నన్నే పిలుస్తున్నాడు అనుకుని లోపలికి వెళ్ళాడు. అందరూ అంతవరకు లోపలికి ఎవరు వెళ్ళనివ్వలేదు, కానీ ఎప్పుడైతే తననే అనుకున్నాడు గొప్ప లోపలికి వెళ్ళేసి డేవిడ్ గొప్ప దేశ దగ్గర తీసుకొని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని తను ముద్దు పెట్టి తను ఒళ్ళో కట్టి పెట్టుకున్నాడు. పిల్లలు కౌగలించుకున్నాడు, ఎవరు గొప్పవారు అని అక్కడ శిష్యులు వాళ్ళందరూ అడుగుతా ఉంటే చెప్తారు, ఇలాంటి వారే గొప్పవారు, ఇలాంటి చిన్న పిల్లల వంటి మనసు కలిగి కలిగిన వాళ్ళే గొప్పవారు అని చెప్పిన పిల్లలు. ఇక్కడ ఏంటి అంటే లూకాసు వార్తలో 9వ అధ్యాయంలో ఏమి వ్రాయబడింది అని అంటే, తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కం పుట్టగా ఏసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన యొద్ద నిలబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నాను, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాను, మీ అందరిలో ఎవరు అత్యద్భుతుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్తాను. కాబట్టి ఎవరైతే చిన్న పిల్లల వంటి మనసు కలిగి ఉంటారో వారే పరలోక రాజ్యం. ఎవరు గొప్పవాళ్ళు? ఇప్పుడు మనందరం కూడా మంచి మంచిగా ఉన్నాం అనుకుంటున్నామేమో, కానీ ఎప్పుడు కూడా చిన్న పిల్లల వంటి కొట్టిన తిట్టిన మళ్ళీ వెంటనే వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తారో, అలాగే మనం ఏం చేయాలో ఎప్పుడు కూడా ఏసే మనకు ఒక్కొక్కసారి పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. ఎట్లా పిల్లలు? నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనుకో, వెంటనే అది నీకు తెలియపరుస్తూ ఉంటావు, అది చెయ్యకు, మరి నువ్వు దొంగతనం చేయకూడదు అని చెప్తా ఉంటారు. మరి అబద్ధాలు ఆడకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, ఇలా చెప్తా ఉంటారు కదా. అవన్నీ వింటూ మళ్ళీ మనం సరైన దారిలోకి వెళ్ళాలని ఏసయ్యా కొన్ని కొన్ని మాటలు మీకు చెప్తా ఉన్నప్పుడు మళ్ళీ మీరు సరి చేసుకుని వెళ్తా ఉండాలి. ఏసయ్యా మరి దేవాతి దేవుడు చెప్తాడు, ప్రతి ఒక్కరికి కూడా చిన్న బిడ్డలైన ప్రతి ఒక్కరికి దూతలు ఆయన తోడుగా ఉంచారు అని చెప్తున్నప్పుడు ఎంత గొప్ప ధన్యత కదా మీకు. మీకు అటు ఒక దూత ఇటువైపు ఒక దూత ఉన్నారు, కాబట్టి మీరు ఏం చేయాలి? చక్కగా రోజు వాళ్ళిద్దరు చేతులు పట్టుకుని మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అయితే మీరు ఏసయ్యను మాత్రం అడగాలి, ఏసయ్య మనసు మీరు కలిగి ఉండాలి, చిన్న బిడ్డల వంటి మనసు కలిగిన వారిదే పరలోక రాజ్యం. కాబట్టి మీరే ఉంటారు పరలోక రాజ్యంలో, ఏసీ దగ్గర మీరే ఉంటారు పిల్లలు కదా. మరి ఎవరు గొప్పవారు ఇప్పుడు అంటే చిన్న పిల్లల వంటి మనసు కలిగిన వాళ్ళే అత్యద్భుతులు, వారే పరలోక రాజ్యంలో ఉంటారు. ఓకేనా? అర్థం చేసుకుందామా? మరి ఎవరికైనా అసలు అర్థమైందా? ఈ టైప్ లో చెప్పడం మీకు నచ్చిందా నచ్చలేదా ఒక మాట చెప్పండి వెళ్ళిపోదాం.
ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాను మీ దగ్గర. నేను నాకు అర్థమైంది కానీ అప్పుడు నాకు చెప్పే ఛాన్స్ రాలేదు, లేకపోతే నేను చెప్తానప్పుడు ఎలా కన్ఫ్యూజ్ అవ్వచ్చాను కదా. అర్థమైందా? అర్థమైంది అక్క, చాలా బాగుంది అక్క. ఫస్ట్ టైం చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం కదా, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేద్దాం సరేనా. చిన్న ప్రార్థన. ఆశీర్వాదాలకు కరుణించండి, నీకు వందనములు స్తోత్రములయ్య. ఇంతవరకు నీ కృపలో ఉన్న భద్రపరచారు బిడ్డలకు తండ్రి. చక్కగా ఇలాగను కూడా మరి కొంతమంది మాటలు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు ఎలాగ వాక్యం వారికి చెప్పాలి అనేది కూడా మీరు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రములయ్య. బిడ్డలందరితో కూడా మాట్లాడారు ప్రభా, ఇలాంటి వారి పరలోక రాజ్యం అన్న చిన్న బిడ్డలు వంటి మనసు కలిగిన వారి గొప్పవారు అన్నారు తండ్రి. అందరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లించు ప్రభా. మేము ఎప్పుడు చనిపోయినప్పుడు మీ తండ్రి సన్నిధిలో నిత్యము నివాసం ఉండగలిగే గొప్ప ధన్యతను మీరు మాకు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా మా ముందు నడిపిస్తాను. అన్నను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అన్న కుటుంబాన్ని మీరు దీవించండి, జోషి అన్న కుటుంబాన్ని దీవించండి. ఇక్కడ ఉన్న ప్రతి టీచర్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమని ఆరోపిస్తూ రేపటి దినాల మరలా మేము ఇంకా ఎక్కువ మంది కలుసుకొని సృతించగలిగే ధన్యతను నాకు దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. పర్లోకమందు మా తండ్రి, నీ నామం పరిశుభ్రపరచిన కాక, నీ రాజ్యం మధ్యం కాక, నీ చిత్తం పర్లోకమైన భూమి అందు జయం కాక, ఇంటి ఆహారం మాకు దయచి అపరాధ చేసిన వాళ్ళు మేము జీవించాక మా అపరాధ చేయండి. ఎందుకంటే మా చోదం లేదా తిని తప్పించు, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమానంతం నేనైనా తండ్రి. ఆమెన్. Father art in heaven, hallowed be thy name, the kingdom come, thy will be done as in heaven, give us your daily bread, forgive us debts. As in heaven, give us your daily bread, forgive us debts, as we forgive our debtors. And lead us not into temptation, but rescue us from evil. And as the kingdom, power and glory forever and ever. Amen. Paramatari yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రతి బిడ్డకు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్లా చేయను గాక. ఆమెన్. ఆల్ ది బెస్ట్ ప్రైజ్ అమ్మా. పిల్లలు నేను మీకు మెమరీ గ్రూప్ లో పెడతాను, దాని మీద రాసుకుందరు పిల్లలు.